వెళ్ళి నేను ఇంటర్వ్యూ తీసుకుంటావులే, ఇంకా వెంకటరెడ్డి గారికి ఏమో తెలుసు నాకు నాకు తెలియదు కాబట్టి ఆయన చెప్పాలి. నీ సందేహాలు ఉన్నప్పుడు పార్టీకి మళ్ళీ పూర్వమే వస్తుందంటే రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు నమ్మట్లేదు. వాళ్ళు అసలు ఎమ్మెల్యేలు, ఇంకో విషయం ఎమ్మెల్యేలు కాకుండా వాలంటీర్లు వ్యవసాయులు పేర్లు పెట్టున్నారు, నాకు విలువ లేదు, నాకు అవసరం లేదు. నేను ఆల్రెడీ జనసేన బస్సు లో కొన్ని ఖర్చులు వేసుకోను, తెలుగుదేశం పార్టీ బస్సు లో ఖర్చులు వేసుకున్నామని బహిరంగంగానే చెప్తున్నారు, బహిరంగంగా విమర్శిస్తున్నారు. అసంతృప్తి జ్వాలలు రేపు రెవెల్ అభ్యర్థులుగా మారితే ఎవరు సార్ వ్యతిరేక ఓటు చూపిస్తారు, ఎవరు సార్ ఏ పార్టీకి నష్టం వస్తారు? శర్మిల వచ్చిన బీసీ కార్యక్రమాలు ఒకటి వచ్చిన ఆలోచించి దీన్ని బట్టి చూస్తుంటే మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తన స్వయం తనకు తాను మళ్ళీ డిఫెన్స్ లోకి వెళ్తున్నారనే ఒక సందేహం నాకుంది. మిగతా విషయాలు వెంకటరెడ్డి గారు చెప్తారు. రైట్, వెంకటరెడ్డి గారు మీరు ఎలాగంటే ఫీల్ అయినా కూడా నాకు నష్టం లేదు, మీరు అలానే కొంచెం ఊహల్లో ఉంటేనే మేము కూడా కొంచెం బాగుంటాం. రెండు నేను క్లియర్ గా చెప్పేప్పుడు మీరు ఎందుకు సీట్లు మారుస్తున్నారు? మీ దగ్గర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇప్పుడు సర్వే పల్లిస్తున్నారా, ఎక్కడికన్నా మారుస్తున్నారా? ఆయన వేరే కాన్స్టిట్యూన్సీ అడుగుతున్నాడు అని అంటున్నారు. నేను మీ దగ్గర ఉన్నటువంటి క్యాండిడేట్ల సంగతి ఇప్పుడు అడిగా, దానికి మీరు సమాధానం చెప్పలా. పోయినసారి ఎందుకు మార్చారంటే సమాధానం చెప్పలా. దిస్ ఇస్ స్ట్రాటజీ సార్. ఇప్పుడు దుబ్బాక కాన్స్టిట్యున్సీ తెలంగాణలో మన దుబ్బాక రఘునందన్ ఎమ్మెల్యే గెలిచారు బై ఎలక్షన్ లో. ఇప్పుడు మొన్న టిఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి అటు పోటీ చేసి 50,000 మెజార్టీతో గెలిచాడు అతను. మొన్న రఘునందనరావు గెలిచింది 1,000 ఓట్లు అనుకుంటా, ఐ థింక్ అంతేనా, 1,000-2,000 ఓట్ల లోపు గెలిచాడు సబ్జెక్ట్ ద కరెక్షన్ ఎందుకు ఓడిపోయాడు అమ్మట్లేదు. 2 ఇయర్స్ కూడా కాలేదు కదా బై ఎలక్షన్ జరిగి. సో ఒక్కొక్క స్ట్రాటజీ ఇప్పుడు జనగామ ఉంది, యాదగిరి రెడ్డి తన టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అతను మార్చారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎవరైతే ఆయన పల్లా రాజేశ్వర రెడ్డి ఆయన తీసుకొని వచ్చి చేశారు, అతను గెలిచాడు ఇంత దాంట్లో కూడా. ఇక్కడ సహజంగా ఒక ఎమ్మెల్యే గానో లేదంటే ఒక సర్పంచ్ గానో ఒక ఎంపీపీ గానో ఒక జడ్పీటీసీ గానో ఒక 5 ఏళ్ళు పనిచేసినప్పుడు ఎంతో కొంత సహజంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది, అది జనరల్ గా ఉండేది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఉన్నప్పుడు లేదంటే నాయకత్వాల్లో అక్కడక్కడ డిస్టర్బెన్స్లు అన్ని చోట్ల అట్లా కొన్ని చోట్ల ఉంటది. ఉన్నప్పుడు ఏంటంటే అతను బలమైనటువంటి అభ్యర్థి, ఎక్కడైనా గెలుస్తాడు, ఇక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, నాయకత్వాల్లో సమస్య ఉంది అన్నప్పుడు ఏంటంటే కొంత మార్పులు చేర్పులు ఉంటాయి. ఏ పార్టీ అయినా స్ట్రాటజీ ప్రకారం ఎందుకు భీములు పోటీ చేయాలా? భీములు మన పోటీ చేస్తే గంటా శ్రీనివాసరావు ఓడిపోతాడనే కదా భీములు కంటెస్ట్ చేయకుండా మళ్ళీ ఇప్పుడు భీములు అడుగుతున్నాడు అతను. మొన్న భీములు ఎమ్మెల్యేగా చేసిన గంటా శ్రీనివాసరావు 2019 ఎందుకు భీములు అడగకుండా ఇప్పుడు మళ్ళీ భీములు అడుగుతున్నాడు? నేను జనరల్గా అడుగుతా సమాధానం చెప్పండి. దీని మీద మా పార్టీలో మా సీట్ల గురించి మీరందరూ వర్రీ అవుతున్నారేంటి? సరే మా మేము నష్టపోతామా లాభపడతామా లేదంటే వాట్ ఈజ్ వాట్, మీకెందుకు? మేము ఒకవేళ నష్టపోతాం మీకే లాభం కదా. ఇంతకు మీరు అసలు ఎన్ని సీట్లు పోటీ చేస్తారు, మీ క్లారిటీ ఉందా? 175 నియోజకవర్గాల్లో మీకు ఇన్ఛార్జీలు ఉన్నారా? మొన్న వేస్తున్నారు ఇన్ఛార్జీలుగా, మొన్న సిగ్గుపోయింది ఎవరైనా చెప్తే. 44 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు నిన్నగా మొన్న వేసాడు కొంతమంది ఇన్ఛార్జీలని. ఇంతకు మీరు మీకు జనసేనకు మీరు ఎన్ని ఇస్తున్నారు లేదంటే జనసేన కమ్